జిల్లావ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రోడ్లపైకి వస్తున్న వాహనాలను కట్టడి చేసేందుకు మండు టెండర్లో సైతం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుక్కరాయ సముద్రం మండలంలో మల్లికార్జున అనే వ్యక్తి మానవతా దృక్పథంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు గ్లూకోజ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నుంచి రక్షించేందుకు తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా విధులు చేపట్టిన పోలీసులకు తమ వంతు సాయంగా గ్లూకోజ్ ప్యాకెట్లు అందించడం జరిగిందన్నారు. ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ఎండను సైతం తట్టుకుని విధులు నిర్వహిస్తున్న పోలీసుల బాధలను అర్థం చేసుకోవాలని కోరారు. ఏమన్నా పంచుతున్నావా? ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మన పోలీస్ వారు చేస్తున్న సేవలు మర్చిపోలేము. దైవంతో సమానం వారు. వారే లేకోకుంటే ఈ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయేది. ఈ పాటికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు సామాజిక దూరం పాటించాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కోరారు. గురువారం నగరంలోని పాత ఊరు మార్కెట్ పరిసరాలు ఆజాద్ నగర్లో సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని ట్యాంకర్లలో నింపి స్ప్రే చేశారు. సరే, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కూడా అనేకమైన చర్యలు కూడా చేయబడింది. పారిశుద్ధ్య ప్రకారం కూడా రోడ్లన్నీ కూడా క్లీన్ కూడా చేశారు. బాగా పరిశుభ్రంగా చేస్తుంది. దాదాపుగా 650 మంది వర్కర్స్ రెయిన్బోలు కూడా దీనికోసం కూడా శ్రమిస్తున్నారు. ఒక వారం నుంచి కూడా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మన మున్సిపల్ కమిషనర్ గారి యొక్క ఇన్ఛార్జ్ కమిషనర్ యొక్క ఆధ్వర్యంలో, సెక్రటరీ ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నిరంతరం కూడా కృషి చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ అమలు చేస్తుండగా కూరగాయలు పండ్లు కొనే నిమిత్తం ప్రజలంతా ఒకచోటనే గుమిగూడకుండా నివారించేందుకు, వ్యక్తికి వ్యక్తికి మధ్య సామాజిక దూరం పాటించేందుకు నగరంలో 7 చోట్ల మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. గురువారం నగరంలో శారదానగర్లో ఉన్నటువంటి అనంతపురం డైరీలు ఏర్పాటు చేయనున్నటువంటి కూరగాయలు పండ్ల మార్కెట్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కరోనా వైరస్ సందర్భంగా జనాలు ఎక్కువ గుమ్మకూడదన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారి ఆదేశం మేరకు ఇక్కడ టౌన్లో కొన్ని కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇక్కడ రామనగర్ గేట్ కింద కూడా కాయగూరలను మళ్ళీ నిత్యావసర పచ్చిమిరపకాయలు, టమాటో పండ్లు ఇట్లాంటివన్నీ ఇక్కడ అమ్మే కాయగూరలు అమ్మే ఉద్దేశంతో ఇక్కడ కూడా రామనగర్ గేట్ కింద కూడా ఇక్కడ 10 స్టాల్స్ని ఏర్పాటు చేశాము. ప్రజలు కూడా ఈ సందర్భాన్ని వినియోగించుకొని ఎక్కువ గుమిగూడకుండా మేము గీసిన గీతల్లో వన్ మీటర్ క్యూని పాటిస్తూ ఇక్కడ ఎక్కువ తూపలాట లేకుండా నిదానంగా వస్తువులు తీసుకుని కరోనా వ్యాధిని ఎక్కువ ఇంప్రూవ్ కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి నియంత్రించేందుకు దక్షిణాది రాష్ట్రాల్లోని బోర్డర్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎవరు వెళ్లకుండా సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారులపై భద్రత రెట్టింపు చేస్తూ వాహనదారులను ఎవరి రాష్ట్రాల్లో వారే ఉండే విధంగా వెనక్కి పంపించారు. ప్రస్తుతం జరుగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో అనంతపురం జిల్లా కోడికొండ, కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి మధ్యలో జిల్లా పోలీసులు బారికేడ్లతో చెక్పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను తిరుగుముఖం పట్టించి వేస్తున్నారు. చేసేదేమీ లేక వాహనదారులు తమ తమ స్వస్థలాలకు వెళ్ళిపోతున్నారు. కరోనా వ్యాప్తి కట్టడికే ప్రభుత్వం ఆదేశించినటువంటి నియంత్రణకు పోలీసు శాఖ కృషి చేస్తున్నా జనం మాత్రం తమకేమీ పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో ఫుట్బాల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ వద్దకు జనాలు గుంపులు గుంపులుగా రావడంతో అక్కడ పరిస్థితి జాతరను తలపిస్తోంది. మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు ఒక్కొక్కరు కూడా లేకపోవడంతో జనాలు కూరగాయలను తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకుని లాక్డౌన్కు మద్దతు ఇవ్వాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా పట్నంలోని ఒక అరటి పండ్ల వ్యాపారి సుమారు 5 లక్షలు చేసే ద్రాక్ష, అరటి పండ్లను ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. పండ్ల వ్యాపారి మాట్లాడుతూ, ఉగాది పండుగ ఉండడంతో సుమారు 5 లక్షలు చేసే ద్రాక్ష, అరటి పండ్లను దిగుమతి చేసుకున్నానని, అయితే లాక్డౌన్ ప్రభావంతో వ్యాపారం లేక ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నానన్నారు. సుమారు 5 లక్షల దాకా నష్టం వాటిల్లిందని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆ వ్యాపారి కోరాడు. సేవాలాల్ సమితి ఆధ్వర్యంలో సేవాలాల్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రమావత్ చందు నాయక్ నగరంలోని వృద్ధాశ్రమంలో దాదాపు 30 మంది భిక్షగాళ్లకు భోజనాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో భిక్షగాళ్లు ఆకలితో అల్లాడిపోతున్నారన్నారు. దీంతో సేవాలాల సేవా సమితి ఆధ్వర్యంలో భిక్షగాళ్లకు భోజన ఏర్పాట్లు చేశామన్నారు. బుక్కరాయ సముద్రం మండలంలోని గ్రామాల్లో ఎవరైనా విషజ్వరాలకు గురైతే వెంటనే స్థానిక ప్రజలు ANMలు, GNMలు వైద్య సిబ్బందికి తెలియజేయాలని మండల వైద్యాధికారి దయాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కెప్టెన్ శేఖన్న ఆధ్వర్యంలో అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 1 కేజీ టమాటా, 1 కేజీ ఎర్రగడ్డలు, 1 కేజీ పచ్చిమిరపకాయలు కలిపినటువంటి ప్యాకెట్ను కేవలం 20 రూపాయలకి అమ్మటం జరిగింది. లాక్డౌన్ పీరియడ్లో భాగంగా హిందూపురం పట్టణంలో అన్ని హోటల్లో దుకాణాలను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో
పట్టణంలో భిక్షం ఎత్తుకుని కడుపు నింపుకుంటున్న భిక్షగాళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ కార్యక్రమంలో ముస్లిం నగారాన్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ అనార్థులు, భిక్షగాళ్లు, మానసిక వికలాంగులు, దివ్యాంగులు, లారీ డ్రైవర్లు, సంచార వృత్తుల వారికి భోజనం ప్యాకెట్లు అందజేశారు. అత్యవసర పరిస్థితులు పోయే వరకు ప్రతిరోజు అన్నదానానికి ఆర్థికంగా సహకరిస్తామని వారు తెలిపారు. నగరంలో లాక్డౌన్ ఉన్న సందర్భంగా అనవసరంగా రోడ్ల మీదకి వస్తే పెనాల్టీలు తప్పవని ఎస్ఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో భారత ప్రభుత్వం లాక్డౌన్ విధించిందన్నారు. ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలన్నారు. ఈరోజు అనంతపురం సప్తగిరి సర్కిల్లో ఈ ఉదయం 9 నుంచి 1 గంట వరకు ఈ నిత్యావసర సరుకుల కోసం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా అనవసరంగా వచ్చే వాళ్ళపై ఈ నిత్యావసర వస్తువుల కోసం కాకుండా మెడికల్ పరంగా కాకుండా వేరే వాళ్లకు ఈ ఫైన్ వేసి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాము. కళ్యాణదుర్గం పట్టణంలో కూరగాయలు, పళ్ళు, పాల అమ్మకాలను పట్టణంలోని మార్కెట్ యార్డుకు తరలించారు. కరోనా వైరస్ కారణంగా గుంపులు గుంపులుగా ఉండకూడదని, అవసరమైతేనే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి లాక్డౌన్కు అందరూ సహకరించాలని పోలీసులు, మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. ఒకేసారి గుంపులు గుంపులుగా కాకుండా ఒక్కొక్కరు సామాజిక దూరం పాటించేలా మార్కెట్లో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే కూరగాయలు, పళ్ళు, పాలు అందుబాటులో ఉంటాయని ప్రజలు గమనించి ఒక్కొక్కరిగా రావాలని కోరారు. కూరగాయలు, పాలు, పళ్ళ ధరలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని అధికారులు వ్యాపారస్తులకు సూచించారు. ప్రపంచమంతా కరోనా వైరస్ ధాటికి వెలువెల్లాడుతుంటే ప్రపంచంతో నాకేం పనన్నట్లుగా ఒక వ్యక్తి 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గుమ్మఘట్ట మండలం గలగల గ్రామంలో జనతా కర్ఫ్యూ నడుస్తున్న నేపథ్యంలో నిర్మానుష్యంగా మారిన వీధుల్లో ఒంటరిగా కనిపించిన బాలికపై ప్రభాకర్ అనే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. భయపడినటువంటి ఆ చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో బాలికను వదిలి ఆ వ్యక్తి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో ఏడ్చుకుంటూ ఇంటికి చేరినటువంటి బాలికను చూసి ఆమె తల్లిదండ్రులు, బంధువులు కోపోద్రిక్తులయ్యారు. వెంటనే ప్రభాకర్ ఇంటికి చేరుకోగా అప్పటికే అతను గ్రామం వదిలి పరారయ్యాడు. వెంటనే చిన్నారి బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ తిప్పయ్య నాయక్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన ప్రభాకర్ను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐ తెలిపారు. పంచాయతీ సెక్రటరీ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు సార్, ఈ విధంగా విలేజ్లో ఏదో జరిగింది, గొడవ పడుతున్నారని. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయినాను, వితిన్ 10 మినిట్స్లో అక్కడ వెళ్ళిపోయినాను. అక్కడ వెళ్ళిపోయి సిచ్యువేషన్ అంతా చూశాను. అమ్మాయిని పోయి అడిగినాను ఏం జరిగిందమ్మంటే, ఫస్ట్ ఏం ఏడ్చింది అమ్మాయి, ఏం సరిగ్గా చెప్పలేకపోయింది. నేనేం చేశానంటే ఐసీడిఎస్ వాళ్ళ సూపర్వైజర్ ఉన్నారు, వాళ్ళని పిలిపించాను. సిడిపిఓ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు ఐసీడిఎస్ వాళ్ళని పంపించారు. ఆ మేడం సరోజ సంథింగ్ మేడం, ఆ మేడం వచ్చేసి అమ్మాయిని అడిగింది బాగా. నేను తర్వాత కూడా నేను కూడా విన్నాను, ఏం జరిగిందమ్మా తల్లి, బాబా ఏం జరిగింది చెప్పంటే, నేను చాక్లెట్ తెచ్చుకుంటేపోయినాను, తాత నాకేదో అంతా గలీజ్ గలీజ్ చేసినాడు అని చెప్పేసి ఆ మాట ఒక్కటే అనింది. మరి ఆ మేడంతో కూడా మొత్తం క్లియర్గా చెప్పింది. ఆ మేడంతో కూడా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసినాము. వాళ్ళతో నేను ఒక వాళ్ళ పాప వాళ్ళ అమ్మాయి అమ్మతో కంప్లైంట్ తీసుకొని నేను కేసు రిజిస్టర్ చేసేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినా. సార్ ఇప్పుడు ముద్దాయిని కస్టడీ తీసుకున్నారు? ముద్దాయిని ఇంకా కస్టడీలో తీసుకోలేదు.